ఎస్ బ్రేకింగ్ న్యూస్ ఆన్ ద స్క్రీన్. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్ట్ అయిన చిదంబరం ను మధ్యాహ్నం వరకు సిబిఐ ఆఫీస్ లోని అధికారులు ప్రశ్నించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు చిదంబరాన్ని సిబిఐ అధికారులు రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. కేసుని మరింత లోతుగా విచారించేందుకు చిదంబరాన్ని 2 వారాల పాటు తమ కస్టడీకి అప్పగించాలని సిబిఐ అధికారులు కోర్టును కోరే అవకాశం ఉంది. మరోవైపు చిదంబరం తనయుడు కార్తీ ఢిల్లీకి చేరుకున్నారు. తన తండ్రిపై వస్తున్న ఆరోపణలను కార్తీ ఖండించారు. ఇది ముమ్మాటికి రాజకీయ కక్ష సాధింపు చర్య అని ఆరోపించారు. తనకు ఎలాంటి షెల్ కంపెనీలు లేవని అన్నారు. అప్పటి ప్రభుత్వంతో ఎలాంటి లాబియింగ్లు జరపలేదని తెలిపారు. ఇక అటు కాంగ్రెస్ నేతలు సైతం చిదంబరం అరెస్ట్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. రైట్, ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మదార్ ఢిల్లీ నుంచి అందిస్తారు. మదార్ చెప్పండి, మొత్తానికి కార్తీ చిదంబరం కూడా ఈ ఘటనను మొత్తాన్ని కూడా ఖండించిన నేపథ్యంలో అసలు ఈరోజు సిబిఐ అధికారులు చిదంబరంని రిమాండ్ని కోరే అవకాశం ఉంది, రిమాండ్కి కోరే అవకాశం ఉంది, తీవ్రంగా ప్రశ్నించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి, కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? కార్తీ చిదంబరం ఈ ఇష్యూను మొత్తంగా ఒక రియాలిటీ షోగా వివరించారు. కీలకంగా 370 అధికారులను ఆర్టికల్ 317 తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో దాని నుంచి డైవర్ట్ చేయడానికే ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారనేటువంటి ఆరోపణలు కూడా కార్తీ చిదంబరం చేస్తున్నారు. కీలకంగా 2008 సంఘటన జరిగితే 2017 దీనికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ అనేది కూడా నమోదు చేశారనేటువంటి ఆరోపణలు చేయడం, దాంతోపాటు ఇప్పటి వరకు సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, ఇచ్చిన ప్రతి సమన్ కూడా తన తండ్రి అలాగే నేను కూడా హాజరయ్యాను, దాదాపుగా ఇచ్చిన ప్రతిసారి కూడా 10 గంటలకు పైగా విచారణ చేపట్టారు, తన తనతో ఉన్నటువంటి వారిని కూడా ప్రశ్నలతో వేధించారు అనేటువంటి అభియోగాలు కూడా ఇప్పటికే కార్తీ చిదంబరం చేశారు. అలాగే చిదంబరాన్ని కూడా నిన్న రాత్రి అరెస్ట్ చేసిన తర్వాత రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించి అక్కడ వైద్య పరీక్షలు అనేది కూడా నిర్వహించారు. రాత్రి అంతా కూడా సిబిఐ హెడ్ క్వార్టర్స్ లో ఉంచినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం సిబిఐ స్పెషల్ కోర్టు ముందు కూడా ఉంచబోతున్నారు. దాదాపుగా 7 నుంచి 12 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ కూడా కోరేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఈ కేసుకు సంబంధించి కీలకంగా ఆరోపణలన్నీ కూడా కార్తీ చిదంబరం అలాగే చిదంబరం పైనే ఉన్నటువంటి నేపథ్యంలో వారిని విచారించాల్సిందిగా కూడా కోరేటువంటి అవకాశం కనబడతా ఉంది. అలాగే కార్తీ చిదంబరం కూడా ఇటు చిదంబరం అరెస్టుకు నిరసనగా జంతర్ మంతర్ వేదికగా తాను ధర్నా చేపట్టబోతున్నట్లుగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతానికి అయితే కనబడుతుంది. ఓవరాల్ గా స్పెషల్ కోర్టు ముందు, సిబిఐ స్పెషల్ కోర్టు ముందు హాజరుపడిన తర్వాత ఎన్ని రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ ఇస్తారనే దానిపైన సస్పెన్స్ అయితే కొనసాగుతా ఉంది. రైట్ మదర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.